శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల ప్రేమ పరిమళాలు రచన ఎన్ భారతీదేవి గారు మీ పేరు లాయర్ హరిప్రసాద్ గారి గొంతు కోర్టు హాల్లో కంగురం రోగింది లలిత ఏమాత్రం జంకు లేకుండా నిదానంగా చెప్పింది లలిత హాల్లో కూర్చున్న అందరి చూపులు ఆమె మీదనే నిలిచాయి సూది కింద పడితే వినిపించేటంతా నిశ్శబ్దంగా మారిపోయింది కోర్టు హాలు మీ నాన్నగారి పేరు జగపతిరావు గారు మీరు మీ భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేదు పెద్దలు నిర్ణయించిన పెళ్ళా అవును మీ ఇష్ట ప్రకారంగానే మీ పెళ్ళి జరిగిందా కాదు అంటే నా భర్త రాజేంద్ర మా నాన్నగారి అక్క కొడుకు నేను పుట్టిన దగ్గర నుంచి అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారంట పెద్దవాళ్ల బలవంతం మీద నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను రాజేంద్రను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని కారణం పెళ్లికి ముందు నేను ఒకతన్ని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందుకే రాజేంద్రను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పాను అయినా మీ పెద్దవాళ్ళు వినకుండా బలవంతంగా రాజేంద్ర గారితో మీ పెళ్లి జరిపించారా అవును నాటికి మీ వయస్సెంత పంతొమ్మిది సంవత్సరాలు పెళ్లికి ముందే మీకు మైనారిటీ తీరిపోయింది కదా ప్రేమించిన వ్యక్తిని మీ ఇష్టప్రకారం పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు చేసుకోవాలని అనుకున్నాను మా పెద్దవాళ్ళు నేను బయటికెళ్లే వీలు లేకుండా గదిలో నిర్బంధించి బలవంతంగా పెళ్లి చేశారు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించకపోవటానికి కారణం అతని కులం మా కులం ఒకటి కాదు రెండో కారణం మా మేనత్తగారు చనిపోయే ముందు నన్ను తన కోడలిగా చేయమని మా నాన్నగారిని కోరిందట చనిపోయిన అక్కగారికి ఇచ్చిన మాట కోసం బలవంతంగా నన్ను మా బావకిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసుకున్న ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకపోయారా లాయర్ గారి గొంతులో ధ్వనిస్తున్న వ్యంగ్యం లలితకు చాలా అవమానకరం అనిపించింది ఏం చెప్పాలో అర్థం కాక మౌనం వహించింది సమాధానం చెప్పండి అవును అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక అతనితో సంఘం అక్రమ సంబంధం పెట్టుకున్నారా అబ్జెక్షన్ యువర్ ఆనర్ గౌరవనీయులైన లాయర్ గారు ఇలాంటి ప్రశ్నలు అడగటం సమంజసంగా లేదు అర్చినట్టుగా అంది లాయర్ మంజుల యువర్ ఆనర్ నేను అడుగుతున్నది కేసుకు సంబంధించిన విషయమే అన్నాడు లాయర్ హరిప్రసాద్ అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ జడ్జి గారు చెప్పడంతో లాయర్ హరిప్రసాద్ మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించాడు మీ భర్త మిమ్మల్ని ప్రేమగా చూసేవారా లేదు కారణం పెళ్లికి ముందు నేను నేనొకతని ప్రేమించానన్న విషయం అతనికి తెలుసు అందుకే అనుమానంతో వేధించేవాడు వేధించటం అంటే నేను బయటకెళ్ళటానికి వీల్లేదు పరాయి మగాళ్లతో మాట్లాడకూడదు ప్రతి విషయానికి తప్పుపడుతూ మాటలతో చేష్టలతో వేధించేవాడు ఆవేదనను భరిస్తూ అతనితో కలిసి ఉండటం కంటే కోర్టు ద్వారా విడాకులు తీసుకొని అతని నుంచి దూరంగా ఉండే ప్రయత్నం ఎందుకు చేయలేదు మా నాన్నగారు మా ఊరి ప్రెసిడెంట్ గారు నేను అలా చేస్తే ప్రాణం కంటే పరువే ముఖ్యమనుకునే మా నాన్నగారు బ్రతకలేరు మీ నాన్నగారి పరువు కోసం భర్తతో ఉంటూ మీ ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారా లేదు లేదు హిస్టరీగా అరిచింది లలిత అబ్జెక్షన్ యువర్ ఆనర్ లాయర్ గారు సాక్షిని తికమక్క పెట్టే ప్రశ్నలు వేస్తున్నారు లాయర్ మంజుల తీవ్రంగా తన అభ్యంతరాన్ని చెప్పింది ఇట్స్ ఆల్ రైట్ మీరు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న ఎందుకు హత్య చేశారు కోర్టు హాలులో తను ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని లలిత ఊహించలేదు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఆ విషయం తెలుసుకున్న మీ భర్త అతన్ని కలుసుకోవటానికి వీల్లేదని శాసించాడు ప్రియుడిని కలుసుకోవటానికి భర్త ఆటంకంగా ఉన్నాడని ఆ అడ్డు తొలగించుకోవటం కోసం అతన్ని హత్య చేశారు అవునా నేను ప్రేమించాను కానీ ఎటువంటి అక్రమ సంబంధం పెట్టుకోలేదు విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న జగపతిరావు గారు నిస్సహాయంగా కూతురు వైపు చూశారు అతను పెట్టే హింసను భరించలేక హత్య చేశాను అంతే నాకు ఉరిశిక్ష విధించండి ఇటువంటి ప్రశ్నలతో నన్ను వేధించకండి సిగ్గు వేదన మిళితమైన స్వరంతో ఏడుస్తోంది లలిత అకారణంగా మీరు మీ భర్తను హత్య చేయలేదు అసలు కారణం అక్రమ సంబంధం హరిప్రసాద్ గొంతు కంగుణం రోగటంతో ఉలిక్కి పడింది లలిత కాదు కాదు లాయర్ గారు అక్రమ సంబంధం అన్న మాటను పదే పదే ఉపయోగిస్తూ సాక్షి పట్ల అవమానకరంగా మాట్లాడుతున్నారు యువర్ ఆనర్ అంది మంజుల అబ్జెక్షన్ ఓవర్ ఓవర్ రూల్డ్ జడ్జి గారు తాపీగా చెప్పారు యువర్ ఆనర్ ముద్దాయి లలిత పెళ్లికి ముందే ఒక వ్యక్తిని ప్రేమించింది పెళ్ళైన అతన్ని మర్చిపోలేకపోయింది అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న ముద్దాయి భర్తాడ్డును శాశ్వతంగా తొలగించుకోవటానికి అతన్ని హత్య చేసింది కోర్టువారు వారు గమనించే ప్రార్థన లాయర్ హరిప్రసాద్ తన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు ఆనాటికి కేసు వాయిదా పడింది లాయర్ మంజులతో పాటు కోర్టు హాలులో నుంచి బయటకొచ్చారు డాక్టర్ రవితేజ జగపతిరావు గారు అతనితో మాట్లాడడం ఇష్టం లేనట్టుగా జగపతిరావు గారు ముఖం తిప్పుకొని మరోవైపు నడిచారు లాయర్ హరిప్రసాద్ సామాన్యమైన వాడు కాదు అతని వాదన వింటుంటే లలితను హంతకురాలిగా నిరూపించేలా ఉన్నాడు లాయర్ ఎంత సమర్థుడైనా అన్యాయం గెలవదు లలిత నిర్దోషి ఆమె తరపున రేపు నేను వాదిస్తాను లలితను నిర్దోషిగా నిరూపించగలరా మంజుల నడకాపి రవితేజ ముఖంలోకి చూసింది నా సమర్థత మీద లలిత మీద మీకు నమ్మకం లేదా నీ సమర్థత మీద నమ్మకం ఉంది కానీ లలిత తనే హత్య చేశానని చెప్తుందిగా చెప్పినంత మాత్రాన హంతకురాలిగా నిర్ణయిస్తారనుకుంటున్నావా లలిత నిర్దోషిగా బయటకొచ్చే శుభ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాను పైకి మామూలుగా మాట్లాడుతున్నా మనస్సులో ఎంత బాధపడుతున్నాడో మంజులకు తెలుసు ఎందుకంత మూడీగా ఉన్నారు నేనున్నాను కదా పట్టు పరుపుల మీద రాకుమారిలా అపురూపంగా పెరిగిన లలిత జైలు గోడల మధ్య హంతకురాలిగా మై గాడ్ లలితని అలా చూసిన తర్వాత కూడా నా గుండె ఇంకా బద్దలవ్వటం లేదు బాధతో రవితేజ గొంతు బొంగురిపోయింది ప్లీజ్ రిలాక్స్ ఓదార్పుగా అంది మంజుల రవితేజ తన స్కూటర్ని హాస్పిటల్ వైపు పోనిచ్చాడు భార్య మంచానికి దగ్గరగా ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నారు జగపతిరావు గారు ఆయన్ని పరామర్శించడానికి ఓదార్చడానికి వచ్చిన జనం ఆయన ఇంటి ముందు గుమిగూడి ఉన్నారు బయటకొచ్చి వాళ్ల సానుభూతిని భరించలేక గదిలోనే కూర్చుని ఉన్నారాయన భార్య మాధురీదేవి అపస్మారక దశలో మంచం మీద పడుకునుంది అల్లుడు హత్య ఆవింపబడడం కూతురు జైలు పాలు కావటం ఆమె భరించలేకపోయింది ఆ రోజే గుండెపోటుతో హాస్పిటల్లో చేర్చారామెను రెండు రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చారు ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదు కళ్ళు తెరిస్తే చాలు కూతుర్ని గురించే ప్రశ్నిస్తోంది ఏదో చెప్పాలని ఆరాటపడుతుంది ఒక్క నిమిషం కూడా పూర్తిగా మాట్లాడలేకపోతుంది ఆయాసంతో మాటలు పెగలక ఆమె ఆరోగ్యరీత్యా వాడుతున్న మందుల మూలంగానూ ఒకటి రెండు నిమిషాల కంటే మాట్లాడలేకపోతుంది మూర్తి భవించిన శోకమూర్తిలా కూర్చునున్నారు జగపతిరావు గారు భార్యనలా చూస్తుంటే ఆయన గుండె తరుక్కుపోతోంది ఉన్న ఒక్కగానొక్క కూతురు జైలు పాలు కావటం మానసికంగా బాగా కృంగిపోయారు బాబుగారు గోపాలరావు గారు పిలుస్తున్నారు నౌకరు సోములొచ్చి పిలవటంతో భార్య వైపు ఒకసారి చూసి గదిలోంచి బయటకొచ్చారు జగపతిరావు గారు ఆయన్ని చూసి ఏదో చెప్పాలని తపనపడిన మాధురీదేవి మగతగా కళ్ళు మూసుకుంది జగపతిరావు గారు మీరే ఇలా కృంగిపోతుంటే మీ భార్యని ఓదార్చేదెవరు అనునయంగా అన్నారు గోపాలరావు గారు నాలుగు రోజుల నుంచి పంచాయతీ ఆఫీసుకు కూడా రావటం లేదు మళ్ళీ విషయం ఎటు తేల్చలేదు అన్నారు కరణం గారు కరణం గారు ఈ స్థితిలో నేనెవ్వరికీ పంచాయతీ చెప్పలేను దయచేసి మళ్ళీ విషయమేదో మీరే తేల్చండి బాధగా అన్నారు జగపతిరావు గారు వాళ్ళంతా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నా మళ్ళీ చేసిన తప్పుకు డబ్బు కట్టాలంటున్నారు డబ్బు కట్టకపోతే వాళ్ల కుటుంబాన్ని తమ గూడెంలో నుంచి వెలివేస్తామంటున్నారు మళ్ళేమంటుంది నేను తప్పు చేస్తే మీకెందుకు డబ్బు కట్టాలి తప్పు చేసినందుకు తల్లిని కాబోతున్నాను పది నెలలు ఆ బిడ్డను మోస్తాను కంటాను పెంచుతాను అంతేగాని మీకు మాత్రం డబ్బు కట్టనని మొండిగా వాదిస్తోంది ఏదో విధంగా మళ్ళీ విషయం పరిష్కారం చేయండి కరణం గారు జగపతిరావు గారు మన ఊరి విషయాలు మళ్ళీ వాళ్ల కట్టుబాట్లు మీకు తెలియందేముంది మీరు చెబితే తప్ప ఎవరు మా మాట వినరు రేపు గూడెం వాళ్ళు పంచాయతీ కోరారు మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా మీరు ఆఫీస్ దగ్గరికి రాక తప్పదు నా కూతురి విషయంలోనే నేనేం చెయ్యలేని అసమర్థుడినయ్యాను ఇతరుల విషయంలో ఏం పంచాయతీ చెప్పగలను బాధగా అన్నారు అలా అనకండి మన కుటుంబాల్లో మనకెన్ని సమస్యలున్నా మన బాధ్యత మనం నిర్వర్తించాలి కదా ఈ స్థితిలో బయటకు రావటానికే నాకు ముఖం చెల్లటం లేదు బాధతో ఆయన గొంతు బొంగురిపోయింది తప్పదు జగపతిరావు గారు మనం ఏదో ఒక విషయం తేల్చకపోతే ఆ మూర్ఖులు డబ్బు కట్టలేదని ఆమెనేం చేయటానికైనా వెనుకాడరు రేపు ఆఫీస్ దగ్గరికి వస్తాను చాలా సంతోషం అంటూ లేచారు కరణం గారు జగపతిరావు గారు అక్కడి నుంచి లోపలికొచ్చారు జగపతిరావు గారు ఆ ఊరి ప్రెసిడెంట్ గారు ఆయనకి వంద ఎకరాల మాగాణి పొలంతో పాటు పాతికెకరాల కొబ్బరి తోట పది ఎకరాల మామిడి తోట కూడా ఉన్నాయి ఊరి మధ్యలో లంకంత పూర్వకాలం నాటి బంగళా ఆ బంగళా చుట్టూ విశాలమైన ఖాళీ స్థలం మామిడి సపోటా జామ చెట్లతో పాటు ఎన్నో రకాల పూల చెట్లు కూరగాయల పాదులు ఒక్క గజం నేల కూడా ఖాళీ లేకుండా చెట్లతో నిండిపోయి ఉంటుంది నలుగురు నౌకర్లు ఇంట్లో పనిచేస్తే పది మంది నౌకర్లు పొలాల్లో పనిచేస్తారు ఆ ఊళ్ళో జగపతిరావు గారి మాటకు తిరుగులేదు పాతిక సంవత్సరాల నుంచి ఆ ఊరికి ఆయన ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నికవుతున్నారు ఊరి వాళ్ల మధ్య ఏదైనా గొడవ జరిగినా ఆ విషయం పొలిమేర దాటనీయకుండా ఆయనే పరిష్కారం చేస్తారు పదిహేను సంవత్సరాల క్రితం అరకులోయ ప్రాంతం నుంచి ఒక తండాను వ్యవసాయ పనుల కోసం జగపతిరావు గారు తన ఊరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ తన పొలంలో ఉండటానికి పాకలు వేయించి వసతి కల్పించారు ఆ తండాలో స్త్రీలు పురుషులు అరవై మంది దాకా ఉన్నారు సంవత్సరం పొడవునా ఆ అరవై మంది జగపతిరావు గారి పొలాల్లోనే వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు జగపతిరావు గారి పనిలోకి రాకముందు వాళ్ళు గంజరీలు తప్ప అన్నం తినరుగరు ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి మూడు పూటల కడుపు నిండా కూర మజ్జిగతో అన్నం తింటున్నారు జగపతిరావు గారి పొలాల్లో పడిన కూరగాయల్ని వండుకుంటారు ఆయన ఇంటి దగ్గర నుంచి అందరూ మజ్జిగ తీసుకెళ్తారు వాళ్ళ తిండికి సరిపడా వడ్లు కూడా ఆయనే ఇస్తారు ఆ తండా వాళ్ళకి జగపతిరావు గారంటే సాక్షాత్తు భగవంతుడితో సమానం ఆ తండా వాళ్ళ ఆచారాలు కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి ఆ తండాకు ఒక నాయకుడు ఉంటాడు ఆ తండాలోని వాళ్ళంతా ఆ నాయకుడు చెప్పినట్టు వింటారు పెద్దవాళ్ళు నిర్ణయించిన అమ్మాయినే అబ్బాయి చేసుకోవాలి అమ్మాయి అయినా అంతే వాళ్ల ఇష్టప్రకారం స్వేచ్ఛగా పెళ్లి చేసుకునే వీలు లేదు తండా నాయకుని ఇష్టప్రకారం చేసుకోవాలి పెళ్లి కాకుండా ఎవరైనా తప్పు చేస్తే అందుకు తండాకు తప్పు కింద తండా నాయకుడు నిర్ణయించినంత డబ్బు కట్టాలి అలా డబ్బు కట్టకపోతే వాళ్లను తండాలో నుంచి వెలివేస్తారు అందరితో కలిసి వెలివేయబడిన వ్యక్తి భోంచేయకూడదు వాళ్ల తండాతో కలిసి వాళ్ల పాకల దగ్గర ఉండకూడదు వాళ్ల తండాకు దూరంగా ఉండాలి ఒంటరిగా బ్రతకాలి అలా ఉండలేని వాళ్ళు తండా నాయకునికి డబ్బు కట్టి కులంలో కలిసిపోతారు ఎదురు తిరిగిన వాళ్ళు డబ్బు కట్టని వాళ్ళు కులంలో నుంచి వెలువేయబడతారు మళ్ళీ తండాలో ఉండే రామయ్య కూతురు జగపతిరావు గారి పొలంలోనే పుట్టింది పదిహేను సంవత్సరాల వయస్సులో పూచిన తంగేడు చెట్టులా ఉంటుంది మళ్ళీ గలకలా పారే లాంటిది పొలం గట్ల వెంట మామిడి చెట్టు కొమ్మల మీద గడుపుతూ ఉంది పగలంతా మళ్ళీ రామయ్యకు ఒక్కతే కూతురు మళ్లీనెప్పుడు కూలీ పని చేయనివ్వలేదు రామయ్య జగపతిరావు గారి పొలాల్లో పనిచేస్తూనే నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని స్వంతంగా వ్యవసాయం చేసుకుంటూ తన తెలివితేటలతో రెండెకరాల పొలాన్ని స్వంతంగా కొనుక్కోగలిగాడు ఆ పొలంలోని పంటే సంవత్సరమంతా కుటుంబానికి సరిపోతుంది జగపతిరావు గారిచ్చే కూలి డబ్బు మిగులుతుంది రామయ్య భార్య సుబ్బమ్మ కూడా తన స్వంత పొలంలో కష్టపడి రోజంతా పనిచేసుకుంటుంది మళ్ళీని ఇంట్లో పని కూడా చేయనివ్వకుండా అపరూపంగా పెంచుకుంటున్నారు తను సంపాదించిందంతా కట్నంగా ఇచ్చి మళ్ళీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు అటువంటి సమయంలో మళ్ళీ నెల తప్పింది ఆ విషయం నాలుగో నెలలో అందరికీ తెలిసింది పెళ్లి కాకుండానే మళ్ళీ తల్లైనందుకుగాను అందరూ కలిసి తండా నాయకునికి చెప్పి పంచాయితీ జరిపించమన్నారు తండ నాయకుడితో పాటు కరణం గారిని ప్రెసిడెంట్ గారిని కూడా పంచాయతీకి ఆహ్వానించారు అంతకు ముందొకసారి పంచాయతీ జరిపించారు మళ్ళీ తప్పు చేశానని ఒప్పుకుంది కానీ అందుకు డబ్బు కట్టడానికి మాత్రం ఒప్పుకోలేదు రామయ్య సుబ్బమ్మ బోరుమంటూ ఏడవటం తప్ప డబ్బు కడతామని కానీ కట్టమని కానీ చెప్పలేదు వాళ్ల ఏడపు చూడలేక ఆ రోజు డబ్బు కట్టమని నిర్బంధం చేయకుండా ఇంటికి వచ్చారు జగపతిరావు గారు ఆ రెండో రోజే భర్తను హత్య చేసినందుకు గాను జగపతిరావు గారు అమ్మాయి లలితను అరెస్ట్ చేశారు ఆ రోజు ఎమ్మెల్యే గారితో పనుండి ఆయన్ని కలుసుకోవటానికి జగపతిరావు గారు హైదరాబాద్ వెళ్లారు ఆయన తిరిగి రాకముందే ఈ విషయం జరిగింది పనివాళ్లు ఫోన్ చేసి చెప్పగానే ఇంటికి వచ్చారు ఆయన వచ్చేసరికే లలితను అరెస్ట్ చేయటం దేవిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది జరిగిన సంఘటనతో ఆయనకు మతి పోయినట్టయింది ఇంట్లోంచి బయటకు రావటం మానేశారు భోజనం నిద్ర ఏం లేదు పగలు రాత్రి శూన్యంలోకి చూస్తూ గుండెలు పగిలేలా రోధిస్తున్నారు పనివాళ్లు కూడా భోంచేయలేకపోతున్నారు లలిత పుట్టక ముందు నుంచి ఉన్నారు ఆ ఇంట్లోని నౌకర్లు లలిత అందరూ కలిసి లలితను అందరూ కలిసి నేల మీద నడవైకు నేల మీద నడవనీయకుండా అరచేతిలో పెట్టుకుని పెంచారు అటువంటి లలిత భర్తను హత్య చేయటం ఆమెను పోలీసులు తీసుకెళ్లటం లక్ష్మీదేవిలా నిండుగా ఇల్లంతా తిరిగే మాధురిదేవి గుండెపోటుతో హాస్పిటల్కు చేరటం అంతా కలలోలాగా జరిగిపోయింది వాళ్ళకప్పటికి కూడా జరిగింది కళ నిజమా అన్నట్టుగానే ఉంది పనివాళ్లతోటి వచ్చిపోయే అతిథులతో ఇల్లంతా ఎప్పుడూ పెళ్లివారిలా సందడిగా ఉండేది అటువంటిది ఆ లంకంత బంగళ పాడుపడినట్లుగా అందులో భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది ఇప్పుడు ఆ ఇంట్లో పనివాళ్ల మాటలు కూడా వినిపించటం లేదు జగపత్ర్రావు గారైతే ఆయన గదిలో నుంచి బయటికే రావటం లేదు మాధురీదేవిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు కానీ ఆమె పూర్తిగా కోలుకోలేదు ఒక నర్సు ఆమెను ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని చూస్తుంది ఈ పరిస్థితుల్లో మళ్ళీ విషయం పంచాయతీ చెప్పాల్సి వచ్చింది మళ్ళీ అంటే జగపతిరావు గారికి చాలా ఇష్టం మళ్ళీ ఎప్పుడు ఆయన పనివాళ్ల పిల్లలా చూడలేదు ఎప్పుడు వాళ్ళింట్లోనే ఉండేది దేవికి కూడా చాలా ఇష్టం లలిత జీవితం అలా అయిందని కుమిలిపోతుంటే మళ్ళీ పెళ్లి కాకుండా తల్లైంది కూతుర్లా చూసుకుంటున్న మళ్ళీకి తనే పంచాయితీ జరిపించి వాళ్ల చేత డబ్బు కట్టించాలి లేకపోతే వాళ్ల కులంలో నుంచి వెలివేయించాలి డబ్బైతే తనైనా కట్టగలడు కానీ మళ్ళీ తప్పు కింద తను డబ్బు కట్టనంటుంది తనను కూడా కట్టొద్దని ప్రాధేయపడుతుంది రామయ్య డబ్బు కట్టలేని స్థితిలో లేడు అతను కట్టకుండా తను డబ్బు కడితే నలుగురు ఏమనుకుంటారోనన్న సంశయం అసలు ఆఫీస్ దగ్గరికి వచ్చి మళ్ళీ విషయం మాట్లాడటానికే ఆయనకు ముఖం చెల్లటం లేదు రాత్రి పది గంటలైంది జగపతిరావు గారు లాన్లో అలాగే కూర్చున్నారు జగపతిరావు గారి ఇంటి దగ్గర పంచాయతీ ఆఫీస్ ఉంది ఆ ఊరిలో దాదాపు వెయ్యి కుటుంబాలున్నాయి అందరూ కలిసిమెలిసి ఉంటారు ఊరి కానుకొని చివరగా ఊడలు దిగిన ఒక ఉంది దాని చుట్టూ విశాలంగా అరుగు కట్టారు ఆ చెట్టుకు ఎదురుగా మంచినీళ్ల చెరువు ఉంది సిటీకి వెళ్లాలన్నా ఆ చెరువు కట్ట మీద నుంచే వెళ్ళాలి పొలాల్లో నుంచి వచ్చే వాళ్ళతో వెళ్లే వాళ్లతో ఎప్పుడూ ఆ దారిన పది మంది కనిపిస్తూనే ఉంటారు ఆ అరుగు మీద కూర్చునున్నారు కరణం గారు తండా నాయకుడు కోటిలింగం మున్స గారు వాళ్ళకెదురుగా తండాలోని చిన్న పెద్ద అందరూ ఒకచోట గుంపుగా కూర్చునున్నారు వాళ్లతో పాటు ఊరి వాళ్ళు కూడా చాలామంది పంచాయితీ వినటానికి వచ్చారు మళ్ళీ అంటే అందరికీ అభిమానమే ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నానంటూ వచ్చి సందడిగా పాల్గొంటుంది అస్సలు మళ్ళీ తప్పు చేసిందంటేనే ఎవ్వరూ నమ్మటం లేదు మళ్ళీని చూస్తేనే మగాళ్ళు తప్పుకుంటారు ఏమాత్రం వెకిలి చేష్టలు చేసినా పెద్ద చిన్న చూడకుండా చెంప పగిలేలా కొడుతుంది అటువంటి మళ్ళీ తప్పు చేయటం గర్భవతి కావటం ఈ నిజాన్ని నిజమని తెలిసినా నమ్మలేకపోతున్నారు అందరి మనసులు మళ్ళీ పట్ల సానుభూతితో నిండిపోయాయి పచ్చటి చెట్లు విరగబూసిన పూలు లేగదూడల సహచర్యం తప్ప మరో ప్రపంచం తెలియని మళ్ళీ తప్పప్పుల తారతమ్యాల గురించి ఇంత విస్తృతంగా ఎలా ఆలోచించగలుగుతోంది ఇంటి ముందు పూసిన బంతి మొక్కను మేకపిల్ల తింటేనే ఓర్చుకోలేని మళ్ళీ జీవితంలో ఇప్పుడు ఎదురైన ఈ తుఫాన్ని తట్టుకోగలుగుతుందా అని భయపడుతున్నారు మళ్ళీ వచ్చి అరుగు కానుకొని కూర్చుంది ఆమె ముఖంలో సిగ్గు భయం సంకోచం అలాంటి భావాలేమీ లేవు నిర్లిప్తగా కూర్చొనుంది తన బాధనంతా తన గుండెల్లోనే దాచుకొని చెట్టు దగ్గరికి వచ్చారు జగపతిరావు గారు ఆయన్ని చూడగానే అందరూ లేచి నిల్చున్నారు మళ్ళీ పెళ్లి కాకుండా తల్లివి కావటం నేరం అందుకు మితంగా ఆచారం ప్రకారం నువ్వు తప్పు కట్టాలి అన్నారు కరణం గారు మళ్ళీ నుంచి ఎటువంటి సమాధానం లేదు మన ఇషయాలు నీకు తెలుసుగందా ఇలా నోరు మూసుకుంటే ఎలాగే అన్నాడు తండా నాయకుడు కోటిలింగం బాబు గారు అని పిలిచింది మళ్ళీ జగపతిరావు గారి వైపు చూస్తూ ఏమిటి మళ్ళీ ఆప్యాయంగా అడిగారు జగపతిరావు గారు ఇద్దరు కలిసి దొంగతనం చేస్తే మీరు ఇద్దరిని దండిస్తారా ఒక్కరినే దండిస్తారా బాబు గారు అని అడిగింది మళ్ళీ ఇద్దరిని దండిస్తారు మరలాంటప్పుడు నన్ను మాత్రమే ఎందుకు దండిస్తున్నారు బాబు జగపతిరావు గారికి తల తిరిగిపోయింది మళ్ళీ అడిగిన ప్రశ్నతో అందరి మనసులు ఆ ప్రశ్న గురించే ఆలోచిస్తున్నాయి మాట్లాడరేం బాబు ఇద్దరు కలిసి దొంగతనం చేస్తే ఇద్దరిని దండిస్తామని తమరే చెప్పారు కదా మరలాంటప్పుడు ఇద్దరు కలిసి చేసిన తప్పుకు నన్ను మాత్రమే తప్పు కట్టకపోతే వెలివేస్తానంటున్నారు ఎందుకు అవును అవును మళ్ళీ ఇద్దరిని దండించాలి అదే న్యాయం అతనెవరో చెప్పు అతన్ని కూడా పిలిపించి పంచాయతీ జరుపుతాం నేను ఇష్టప్రకారం తప్పు చేస్తే ఆ తప్పులో నాకు భాగం ఉంటుంది బలవంతంగా నా చేత తప్పు చేయించితే ఆ తప్పులో నాకు భాగం ఉండదు బాబుగారు నన్ను బలవంతంగా తప్పు చేయించిన అతనికే మీరు తప్పెయ్యాలి అతన్ని తప్పు కట్టాలి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లలో కూడా కనిపించని సంస్కారం తెలివితేటలు సమయస్ఫూర్తి మళ్ళీలో కనిపించాయి అందరికీ ఇంత తెలివితేటలు సాహసం ఉన్న మళ్ళీ ఇలాంటి తప్పెలా చేసిందని అందరూ ఆశ్చర్యపోయారు మీరే అంటారుగా బాబుగారు ముళ్ళు అరిటాకు మీద పడినా అరిటాకు ముళ్ళు మీద పడినా అరిటాక్కే ప్రమాదమని ముళ్ళు అరిటాకు మీద పడింది బాబుగారు అందుకే అరిటాకు చిరిగిపోయింది పనికిరాకుండా అరిటాకును చూసి జాలిపడకుండా అరిటాకు తప్పు చేసిందని దండించటం న్యాయంగా ఉందా బాబు గారు అమాయకంగా ముద్దబంతి పువ్వులా ఉండే మళ్ళీ స్వచ్ఛమైన ఉచ్చారణతో ఇంత లోతైన ప్రశ్నలు అడుగుతుంటే అరుగు మీద కూర్చున్న ముగ్గురు వెంటనే సమాధానం చెప్పలేకపోయారు మళ్ళీ తండాలో పుట్టిన చిన్నతనం నుంచి ఎక్కువగా జగపతిరావు గారింట్లోనే ఉండేది లలిత మళ్ళీ చేత అక్షరాలు దిద్దించి మళ్ళీని ఆ ఊళ్ళో ఉన్న హైస్కూల్ చదువు పూర్తయ్యేలా చేసింది మళ్ళీ అతనెవరో చెప్పమ్మా చెబితే ఏం చేస్తారు బాబుగారు అతన్ని కూడా దండిస్తాం దండించినందువల్ల నాకు ప్రయోజనం ఏముంది ఏం చేయమంటావో చెప్పమ్మా మీరందరూ చెప్పినట్టుగానే నేను తప్పు కడతాను అందువల్ల నన్ను మా తండా వాళ్ళు కులంలో కలుపుకుంటారు కానీ నాకు పుట్టే బిడ్డకు తండ్రిని తీసుకురాగలరా ఆ బిడ్డను పెంచగలరా ఎవ్వరూ నోరు మెదపలేకపోయారా ప్రశ్నకు బాబుగారు మీరందరూ పెద్దవాళ్ళు చెప్పండి బాబుగారు అతన్ని దండించినందువల్ల నా కొరిగేదేముంది అతని చేత నా మెడలో మూడు ముళ్ళు వేయించండి నా బిడ్డ అనాథ బిడ్డ కాకుండా గౌరవంగా పెరిగేలా చెయ్యండి అలా చేయగలిగితే మన ఊళ్ళో ఇంకో ఆడపిల్ల జీవితం ఇట్లా కాదు నా జీవితమంతా మీకు రుణపడి ఉంటాను దీనంగా అంది మళ్ళీ మళ్ళీ మాటలకు అందరి కళ్ళు చెమర్చాయి మళ్ళీ స్నేహితురాలు లక్ష్మి లేచి నిల్చుంది ఇంతమంది పెద్దవాళ్ళు పంచాయితీ జరపడానికి వచ్చి మళ్ళీ అడిగే ప్రశ్నలకు ఒక్కరూ సమాధానం చెప్పరేం మళ్ళీ మళ్ళీ చెయ్యని శిక్షకు తప్పెందుకు అనుభవించాలి మళ్ళీ చెయ్యని తప్పుకు శిక్ష ఎందుకు అనుభవించాలి ఇదిగో అమ్మాయిలు ఏదో నాలుగు సినిమాలు చూసి మాట్లాడడం నేర్చుకుని సినిమా మాటలు మాట్లాడకండి తప్పు చేసే ముందు ఈ తెలివితేటలన్నీ ఏమయ్యాయి కోపంగా అన్నారు కరణం గారు తెలివితేటలు ఉన్నాయి బాబు గారు తప్పు చేశారని మీరు అన్నారు కాబట్టి ఆ తప్పు ఎలా జరిగిందో మీకు నేను చెబుతాను మీరే న్యాయం చెప్పండి మా అమ్మ నాలుగు రోజుల నుంచి జ్వరంతో మంచంలో ఉంది మా నాన్న బడ్లరాశి దగ్గర కాపలా ఉన్నారు మా అమ్మ మా నాన్నకు అన్నం తీసుకెళ్లే స్థితిలో లేదు ఆ సమయంలో మా పొలం వైపు వెళ్లే వాళ్ళు కూడా ఎవరూ కనిపించలేదు పగలంతా పొలంలో కష్టపడి పనిచేసే మా నాన్న ఆకలికి ఉండలేడు అప్పటికే చాలా పొద్దుపోయింది తప్పని పరిస్థితుల్లో అన్నం తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళాను మా నాన్న ఈ చెట్టు దగ్గర వరకు తోడుగా వచ్చి ఇక వెళ్ళమ్మా అని పొలం వైపు వెళ్ళారు నేను తలంచుకొని నడుస్తున్నాను ఎనుబోతుల బలంగా ఉన్న ఒక మనిషి వెనక నుంచి నన్ను కదలకుండా పట్టుకున్నాడు అతన్నించి తప్పించుకోవాలని చాలాసేపు పోరాడాను నా ముక్కు దగ్గర జేబుగుడ్డతో గుడ్డతో అదిమాడు వెగటు వాసన వేసింది కొద్దిసేపటి తర్వాత మగతగా కళ్ళు మూసుకుపోయాయి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను కళ్ళు తెరిచేసరికి ఈ చెట్టు పక్కనున్న కందిచేలో పడున్నాను సర్వస్వాన్ని పోగొట్టుకున్నానని తెలిసిన క్షణంలోనే ఈ చెరువులో దూకి చావాలనుకున్నాను నేనలా అనుకున్నది పిరికితనంతో కాదు నన్ను అపురూపంగా పెంచుకుంటున్న మా అమ్మా నాన్నకు ముఖం చూపించలేక అంతలోనే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను ఎందుకంటే నేను బలవంతంగా చనిపోతే మా అమ్మ నాన్న బతకలేరు గుండె పగిలి చనిపోతారు వాళ్ల కోసమైనా బతకాలనుకున్నాను బాబుగారు మా అమ్మా నాన్న జరిగిన దారుణానికి గుండెలు పగిలేలా ఏడుస్తుంటే మీరంతా పంచాయతీ పేరుతో మా కుటుంబాన్ని ఇంతమంది ముందు నిలబెట్టి బ్రతికుండగానే ఇంత దారుణంగా చంపటం న్యాయంగా ఉందా ఇంతకంటే మా ముగ్గురిని మీరే ఆ చెరువులో పడేసి చంపండి బాబు మా తండా వాళ్ళంతా చదువు సంస్కారం లేని అమాయకులు కానీ మీరంతా చదువుకున్న వాళ్ళు మీరు కూడా వాళ్లకంటే తక్కువగా ఆలోచించి పంచాయతీ జరిపించడానికి వచ్చారు తప్పు చేశానని నాకు పంచాయతీ జరుపుతారు నేను తప్పు కట్టినంత మాత్రాన ఈ మలినపడిన శరీరం పూర్వంలో మారుతుందా మా నాన్న పగలు రాత్రి శ్రమించిన సంపాదించిన డబ్బుని తప్పు కింద మా తండవాళ్లకు కట్టిస్తారు వాళ్ళేం చేస్తారో తెలుసా బాబుగారు ఆ డబ్బుతో పీకల దాకా తాగి ఒళ్ళు పై తెలియకుండా వాళ్లలో వాళ్ళైనా తన్నుకుంటారు లేదా వాళ్ల భార్యలనైనా తంతారు అలాంటి పని చేయటానికి మేమెందుకు డబ్బు ఇవ్వాలి బాబుగారు నేను కట్టి డబ్బును మా తండాలో ఉన్న ఏ విధవరాలికో ఇవ్వమనండి నేను డబ్బు కడతాను లేదా కష్టం చెయ్యలేని ముసలిదానికి ఇవ్వమనండి నేను డబ్బు కడతాను అంతేకాని తాగి తందనలాడే వాళ్లకు మా నాన్న కష్టార్జితం ఇవ్వలేను ఇవ్వను కూడా పది నెలలు నా బిడ్డను నేనే గర్భంలో మోసుకుంటాను కన్న తర్వాత నా బిడ్డను నేనే మోసుకుంటాను నా తప్పులో కానీ నా బిడ్డ పోషణలో గాని ఎవ్వరూ భాగం పంచుకోనప్పుడు నేను తప్పు కట్టను బాబుగారు పంచాయితీ జరపడానికి వచ్చిన అందరికీ నా మీద జాలితో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మీరు నిజంగా న్యాయం చేయదలుచుకుంటే తప్పు చేసి పిరికి పందుల ఈ ఊరు నుంచి పారిపోయిన మగవాణి పేరు చెప్తాను అతనితో నా పెళ్లి చేయండి లేదా నా మా నాన్న నన్ను బ్రతకనివ్వండి ఇట్లా పంచాయతీ పేరుతో మా కుటుంబాన్ని నలుగురు మధ్య నిలబెట్టి చంపొద్దు అంది దీనంగా మల్లి మాటలు చాలామంది మీద పనిచేశాయి నలుగురు గుసగుసలు మొదలుపెట్టారు మళ్ళీ చెప్పింది నిజం తప్పు చేసినోడిని దండించాలి కానీ మా మల్లిని ఎందుకు దండించాలి అంది నాయకుని భార్య మన మొగోళ్ళు తాగి మనల్ని తనటానికే పాపం మళ్ళీని తప్పు కట్టమంటున్నారు అట్లాంటప్పుడు మళ్ళీ డబ్బు కట్టకూడదు అంది మరో తండా యువతి ఇంతకాలానికి మన తండాలో ఒక ఆడపిల్ల బడికెళ్ళి చదువుకుని ఇంత తెలివిగా మాట్లాడుతుంది మన తండాలో మళ్ళీలా చదువుకున్న ఆడపిల్ల లేదు మళ్ళీ చల్లగా ఉంటే మనలో మరికొంత మరికొంతమంది ఆడపిల్లలకి అచ్చరం ముక్క నేర్పుద్ది మళ్ళీ మాట్లాడింది నిజం అని ఒక్కరంటే మళ్ళీని చెడగొట్టి నోడుతోనే మళ్ళీ పెళ్లి జరిపించాలి అదే న్యాయం అంది ఆమె మగాళ్ళు మాత్రం రెండు రోజులు తాగటానికి డబ్బులు వస్తాయని సంబరపడుతుంటే ఆడోళ్ళు మాత్రం మళ్ళీని డబ్బు కట్టనియ్యకూడదు అవసరమైతే మన ఆడోళ్ళందరం ఏకమవుదాం మనందరం ఒక్కటిగా ఉంటే మళ్ళీ నెవరూ ఏం చెయ్యలేరు అన్న నిర్ణయానికి వచ్చారు ఇలా అందరూ తలో విధంగా మాట్లాడుకుంటుంటే మళ్ళీ విషయంలో ఏం తీర్పు చెప్పాలో అర్థం కాక తలలు పగలగొట్టుకుంటున్నారు అరుగు మీద కూర్చున్న ముగ్గురు న్యాయ నిర్ణేతలు చాలాసేపు ఆలోచించిన తర్వాత జగపతిరావు గారు ఒక నిర్ణయానికి వచ్చారు కరుణం గారు మాత్రం పెద్దవాళ్లను ఎదిరించకూడదు తండ ఆచారాలు పాడు చేయకూడదు తండ ఆచారం ప్రకారం తప్పు కట్టి తీరాలని పట్టుబట్టారు మున్సబు గారు మళ్ళీని పాడు చేసిన అతని పేరు చెబితే అతనితో మళ్ మళ్ళీ పెళ్లి జరిపిస్తానని వాగ్దానం చేశారు జగపతిరావు గారు మున్సబు గారి అభిప్రాయంతో ఏకీభవించారు మళ్ళీ నువ్వు చెప్పమ్మా ఎవరతను ధైర్యంగా చెప్పమ్మా అన్నారు జగపతిరావు గారు కరణం గారబ్బాయి నాగేష్ నాగేశ్ అంది మల్లి ఆ మాట వినగానే పక్కలో బాంబు పడినట్లుగా ఉలికే పడ్డారు కరణం గారు మిగతా ఇద్దరు నిలువుగుడ్లేశారు అక్కడ చేరిన జనమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు వాళ్ళు చెప్పబోయే తీర్పు కోసం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఉన్నవాళ్లకు ఒక న్యాయం లేని వాళ్ళకొక న్యాయం కాదు అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలని చాలామంది యువత పట్టుబట్టారు కరణం గారినే తీర్పు చెప్పమన్నారందరూ తన కొడుకు నాలుగు నెలలుగా ఊళ్ళో లేడని మళ్ళీ కావాలని తన కొడుకు మీద నేరం మోపుతుందని వాదించారు కరణం గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అబ్బాయే నా భర్త మా తండ ఆచారం ప్రకారం నన్ను పాడు చేసిన నేరానికి మీ అబ్బాయి తప్పు కట్టాలని వాదించింది మళ్ళీ దాదాపు గంటసేపు వాదోపవాదాలు జరిగాయి అందరూ కలిసి మళ్ళీని కరణం గారి కోడలుగా చేసుకోవాలని పట్టుబట్టారు కరణం గారు కోపంగా లేచి వెళ్ళిపోయారు ఏ విషయం తేల్చకుండానే కొద్దిసేపటికి అందరూ వెళ్ళిపోయారు రవితేజ డాక్టర్ ఊరికి కాస్త దూరంలో ఎకరాల స్థలంలో నర్సింగ్ హోమ్ కట్టించుకున్నాడు అక్కడే అతను ఉండటానికి కూడా అన్ని వసతులతో ఆధునికమైన బంగళా ఉంది ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి చాలామంది పేషెంట్స్ అతని దగ్గరికే వస్తూ ఉంటారు డాక్టర్గా అతని హస్తవాసి మంచిదన్న పేరొచ్చింది హాస్పిటల్ పని పూర్తయ్యేసరికి ఎనిమిది గంటలైంది నర్సింగ్ హోమ్కు అతనుండే బంగళాకు సన్నని తార్ రోడ్డు ఉంది దానికి ఇరుపక్కల అందమైన క్రోటన్సు మిగతా స్థలంలో ఎన్నో రకాల చెట్ల మధ్య ఆ నర్సింగ్ హోమ్ ఏ మహామునో తపస్సు చేసుకునే ఆశ్రమంలా ఉంటుంది హాస్పిటల్ పనవ్వగానే ఆ పూల చెట్ల మధ్య గడపడం రవితేజ కలవాటు గార్డెన్ చైర్లో కూర్చున్నాడు రవితేజ అతని మనసు వాయుగుండం పడిన సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది లలితను కటకటాల మధ్యన ఊహించుకుంటేనే అతని గుండె బద్దలైపోతోంది లలిత నిన్నెంతగా ప్రేమించాను అతని కళ్ళ నుంచి నీటి చుక్కలు జలజల రాలాయి నీ కోసం ఈ ఊళ్ళో నర్సింగ్ హోమ్ కట్టించాను నేను చూసుకోవచ్చని ఆశతోనే జీవోత్సవంలా బ్రతుకుతున్నాను ఇప్పుడు ఎలా బ్రతకాలి లలిత నా ప్రేమ నీకు శాపంగా మారిందా ఆ శాపమే ఇప్పుడు నేరమైందా అవును లలిత కులమెరిగి ప్రేమించాలి లేకపోతే ప్రేమ నేరమే అవుతుంది లలితను తను మొదటిసారిగా చూసిన ఆ మధురమైన రోజు ఆ గతం కళ్ళ ముందు కదలాడింది రవితేజకు రవితేజ అమ్మమ్మగారి ఊరు జయంతిపురం రవితేజ చిన్నతనంలోనే వాళ్ళమ్మ నాన్నగారు కలరా వ్యాధితో చనిపోయారు రవితేజ తాతగారు అమ్మమ్మ కొడుకు కోడలు పోయిన బాధను దిగమింగి వాళ్లను మనవడిలో చూసుకుంటూ బ్రతుకు సాగిస్తున్నారు తన కొడుకు కోడలు మంచి వైద్యం అందుబాటులో లేని కారణంగా చనిపోయారని మనవడిని డాక్టర్ చదివించారు రవితేజకు జయంతిపురంలో నర్సింగ్ హోమ్ పెట్టడం సుతారాము ఇష్టం లేదు అందుకు కారణం రవితేజ చిన్నతనం నుంచి చదువు రీత్యా హైదరాబాద్ మద్రాస్ లాంటి సిటీల్లో గడిపాడు అంటే అతనికి ఇష్టం లేదు తాతగారు నాయనమ్మ ఆ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టాలని అతను చదువు పూర్తి చేసుకుని వచ్చేసరికే నర్సింగ్ హోమ్కు అతను ఉండటానికి కూడా భవనాలు కట్టించి ఉంచారు వాళ్ల కోరిక ప్రకారం తాత్కాలికంగా అక్కడ ప్రాక్టీస్ పెట్టి ఆ తర్వాత మకా మార్చేయాలనుకున్నాడు అతను నిర్ణయం నర్సింగ్ హోమ్ పెట్టిన మొదటి రోజునే మారిపోయింది కారణం లలిత ఆ రోజే నర్సింగ్ హోమ్ ఓపెనింగ్ జరిగింది భారీ ఎత్తున ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఆ హడావిడంతా పూర్తయ్యేసరికి సాయంత్రం ఐదు గంటలైంది ఓపెనింగ్ రోజు కదా అని అలసటగా ఉన్న కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నాడు రవితేజ గుమ్మం దగ్గర అడుగుల చప్పుడు వినిపించింది ఇన్ అన్నాడు లోపల కడుగు అమ్మాయిని చూసి హిప్నటైజ్ చేయబడినట్లుగా చూపులు మరల్చుకోలేకపోయాడు వికసించబోయే గులాబీ మొగ్గలోని స్నిగ్ధత్వం కనిపిస్తోంది ఆమె ముఖంలో అప్పుడే మంచులో తడిసిన మల్లె పువ్వులోని స్వచ్ఛత మబ్బుల మధ్య దోబూచలాడే చందమామలోని వెలుగులోని తెల్లటి చల్లదనం మాటలు మర్చిపోయినట్టుగా కనురెప్ప వేస్తే ఆ అద్భుత సౌందర్యం కనుమరుగవుతుందేమోనన్నంత భయంగా ఆమెని చూస్తున్నాడు డాక్టర్ గారు కావాలి అంది తత్తరపాటుగా నేనే లోపలికి రండి అతి ప్రయత్నం మీద ఆమె నుంచి చూపులు మరల్చుకుంటూ అన్నాడు నమస్తే అంది భయం భయంగా పాదాల దగ్గర మొదలైన వణుకు శరీరం అంతటా పాకినట్టుగా శరీరం సన్నగా కంపించింది మాట్లాడటానికి గొంతు పెగలనట్టు నేల చూపులు చూస్తూ నిల్చుంది చెప్పండి చిన్నవ్వుతో అన్నాడు వణుకును కప్పిపుచ్చుకోవటానికి బయట చెరుకును వేలికి చుట్టుకుంటూ మా కుక్కపిల్ల ఉదయం నుంచి పాలు తాగకుండా ఏడుస్తుంది అంది ఆ మాట వినగానే నవ్వాపుకోలేకపోయాడు నేను పశువుల డాక్టర్ని కాదండి అన్నాడు నవ్వుతూనే నాకు తెలుసు మరెందుకు వచ్చారు మా ఊళ్ళో పశువుల డాక్టర్ లేరు కదండీ ఉన్న డాక్టర్ గారు కూడా మీరొక్కరే అందుకని అంది నసుగుతూ ప్రాక్టీస్ పెట్టిన మొదటి రోజు మొదటిగా వచ్చిన పేషెంటు కుక్కపిల్ల ఇంతకీ తమరి కుక్కపిల్లను కూడా తీసుకొచ్చారా అన్నాడు నవ్వుతూ తీసుకొచ్చాను అన్నట్లుగా తలూపింది లోపలికి తీసుకురండి అన్నాడు నవ్వుతూనే ఆ అమ్మాయి రెండు నిమిషాల్లో కుక్కపిల్లను లోపలికి తీసుకొచ్చింది మీ పేరు చెప్పలేదు మీ కుక్కపిల్లకు పేరు లేదు కదా అందుకే ప్రిస్క్రిప్షన్ మీద మీ పేరు రాస్తాను పేరు చెప్పండి లలిత తలెత్తకుండా అంది గాలి రాని గదిలో బంధించినట్లుగా ఊపిరాడనట్టుగా ఫీల్ అవ్వసాగింది డాక్టర్ భుజం మీదుగా తలదిప్పి చూశాడు రవితేజ మా కుక్కపిల్లకు ప్రమాదమా ఏం ప్రమాదం లేదు ఎప్పుడో బయటకెళ్ళినప్పుడు వీధి కుక్కలు ఖర్చుంటాయి మూతి దగ్గర గాయాలు కనిపిస్తున్నాయి అందుకే పాలు తాగలేక బాధ మూలంగా అరిచి ఉంటుంది ఆయింట్మెంట్ రాసిస్తాను అది రాయండి రెండు రోజుల్లో గాయాలు మానిపోతాయి ఉదయం నుంచి అన్నం తినలేదు పాలు తాగలేదు అంది విశాలమైన కనురెప్పలను రెపరెపలాడిస్తూ కొంచెం టెంపరేచర్ ఉంది అందుకే ఆహారం తీసుకోలేదు మళ్ళీ ఎప్పుడు తీసుకురమ్మంటారు రేపు సాయంత్రం తీసుకురండి అన్నాడు చిరునవ్వుతో కుక్కపిల్లను అతని చేతుల్లోంచి అందుకోబోయినప్పుడు అతని చేతి వేళ్ళు ఆమె చేతిని తాకాయి అతని శరీరం ఆమె శరీరానికి దగ్గరగా ఉండటంతో ఆమె మేను పురుష స్పర్శను మొదటిసారిగా జలధరించింది ఆమె శరీరం కంపించటం అతనికి స్పష్టంగా కనిపించింది ఆమె మేనులో ప్రేమ వీణలు మోగాయి ఇది అని చెప్పలేని ఒక విధమైన అనుభూతి ఆ మధురావస్థ ఆమెకు చిత్రంగా అనిపించింది పరుగులాంటి నడకతో బయటకు పరిగెత్తింది ఎత్తుకొని లలిత వెళ్ళిన అమాయకత్వంతో నిండిన ఆమె మాటలు అద్భుతమైన ఆమె సౌందర్యం అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది డాక్టర్గా అతనికి చాలామంది అమ్మాయిలతో పరిచయాలున్నాయి వాళ్లలో చాలామంది బ్యూటీ క్లినిక్ల కృత్రిమ సౌందర్యాలతో ఆకుచాటు పిందెలాంటి లలితలోని అమాయకత్వం వెన్నెలల ఆహ్లాదాన్ని కలిగించే ఆమె సాన్నిహిత్యం ఇంతకు ముందడు ఏ అమ్మాయి దగ్గర కనిపించలేదు ఎంతసేపు చూసినా తనివి తీరని అందం లలితది రవితేజ మనస్సు మధురోహల్లో తేలిపోసాగింది మూడు రోజుల తర్వాత తన రూమ్లో తీరిగ్గా పేపర్ చూస్తూ కూర్చున్నాడు రవితేజ నర్సింగ్ హోమ్ పెట్టి మూడు రోజులే కావటం వలన ఎక్కువ మంది పేషెంట్స్ రావటం లేదు ఐదుగురు వస్తే వాళ్ళని చూసి పంపించాడు డాక్టర్ వీణ మీటినట్టుగా మృదువుగా మధురంగా వినిపించిన పిలుపుకి లలిత అన్నాడు ఉద్విగ్నత మనసు అంచులు దాటుతుండగా గ్రే కలర్ ప్యాంట్లో వైట్ షర్ట్ టక్ చేసి హుందాగా అందంగా కనిపిస్తున్న అతన్ని క్షణం సేపు చూసింది ఎలా ఉంది నా పేషెంటు థ్యాంక్ యూ డాక్టర్ నా టామీ మామూలుగా ఆహారం తీసుకుంటోంది ఏం గొడవ చేయటం లేదు పేషెంట్ని తీసుకురాలేదా అన్నాడు నవ్వుతూ తగ్గిపోయిందని తీసుకురాలేదు మంచి చేశారు ఇలా ట్రీట్మెంట్ కోసం మీరు కుక్కపిల్లని తీసుకురావటం చూసిన వాళ్ళు పిల్లి పిల్లల్ని తీసుకొస్తారు కొంతకాలం పోతే నేను మనుషులకి ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి జంతువులకే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు నవ్వుతూ చిరునవ్వుతో లలిత పెదవులు దానిమ్మ పువ్వులా విచ్చుకున్నాయి మీ ఫీజు ఫీజు ఇవిటానికి వచ్చారా అవును మీకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఫీజు తీసుకుంటాను ఇప్పుడేమొద్దు తీసుకోండి అంటూ పర్సులోంచి వంద రూపాయలు నోటు తీసి బల్ల మీద పెట్టింది ఈ మూడు రోజులు సంపాదన అంతా కలిపినా వంద రూపాయలు కాలేదు ఒక్క కుక్కపిల్లకు ఆయింట్మెంట్ రాసిస్తే వంద రూపాయలు వచ్చాయి ఇక నుంచి కుక్కపిల్లలకు పిల్లి పిల్లలకు ట్రీట్మెంట్ ఇస్తేనే లాభసాటిగా ఉంటుందనుకుంటాను అన్నాడు నవ్వుతూ గుమ్మానికి ఆనుకుని మౌనంగా నిల్చుంది లలిత ఆమెను అలా చూస్తుంటే అజంతాలోని శిల్ప సౌందర్యం కనుల ముందు కదలాడింది ఊహల్లో తేలిపోతున్న తను లలిత అక్కడి నుంచి వెళ్ళిపోవటం కూడా కదలాడింది అలా అమాయకమైన ఆ అందాల సుందరి మీద ఇష్టం కలిగింది రవితేజకు ఆ ఇష్టమే ఆరాధనగా ఆ ఆరాధనే ప్రేమగా మారింది అయితే తన ప్రేమను అంతర్ముఖంగా లోన పెంచుకోవటం తప్ప ఆమె ముందు చెప్పటానికి ధైర్యం చాలలేదు చదువులోనూ ఆటల్లోనూ తెలివితేటల్లోనూ ఎంతో ముందుండే రవితేజ ప్రేమ రంగంలో ముందుకు దూసుకెళ్లటం తెలియక ఆగిపోయాడు లలితకు మాత్రం రవితేజ లలిత మాత్రం రవితేజను ప్రేమించలేదు అలాంటి ప్రయత్నాలు కూడా చేయటం లేదు నిజం చెప్పాలంటే ఆమెకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు కనీసం పెళ్లిని గురించిన ఆలోచనలు కూడా ఇంకా ఆమె మనస్సులో మొదలవ్వలేదు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురైన లలిత హై స్కూల్ చదువుతోనే చదువు ఆపేసింది వాళ్ళమ్మ నాన్నగారు పగలు మాట్లాడుకోవటానికే తీరదు రాత్రిళ్ళు చాలా పొద్దుపోయిన తర్వాత కానీ వాళ్ల నాన్నగారు బయట వ్యాపకాలనే ముగించుకొని లోపలికి రారు శృంగార సంఘటనలు కానీ ప్రేమ సన్నివేశాలు కానీ ఇంతవరకు అప్పుడప్పుడు సినిమాల్లో చూడటం తప్ప మరెక్కడా చూడలేదు రవితేజ్ మాత్రం ఆమెను అమితంగా ప్రేమిస్తున్నాడు ప్రపంచమంతా లలిత రూపమే కనిపిస్తుంది అతనికి అంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అతను అయితే లలితకు రవితేజ్ అంటే డాక్టర్ అన్న గౌరవం ఉన్నదంతే ప్రేమంటేనే తెలియని లలిత రవితేజ ప్రేమను ఎలా అర్థం చేసుకోగలదు తన ప్రేమను ఆమె అర్థమయ్యేలా చెయ్యాలని అతను విశ్వప్రయత్నం చేస్తున్నాడు అందుకు అవకాశమే ఇవ్వదు లలిత అటువంటి లలితను తన ప్రేమ పరిధిలోకి రవితేజ లాక్కోగలడా లెటర్సీ ఆ రోజు సాయంత్రం రవితేజ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు ఇంకా ప్రాక్టీస్ పెరగలేదు లలిత వచ్చింది మల్లికను తీసుకొని మల్లిక కాలికి దెబ్బ తగిలింది పరీక్ష చేయటం పూర్తయిన తర్వాత కట్టు కట్టించుకోవటానికి మళ్ళీ వేరే గదిలోకి వెళ్ళింది లలిత ప్రేమ్ మీద నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు రవితేజ నీ ఎంత పదహారు సినిమాలు చూస్తుంటావా సంవత్సరానికి ఒకటి రెండు చూస్తుంటాను మై గాడ్ అన్నాడు నవ్వుతూ ఆశ్చర్యంగా ఉందా నిజం నేను ఎక్కువగా సినిమాలు చూడను నైంటీ టూలో క్యాసెట్స్ పెట్టుకొని జనమంతా టీవీలో రోజుకు రెండు మూడు సినిమాలు చూస్తుంటే నువ్వు సంవత్సరానికి రెండు మూడు చూస్తావా ఇంకా మన దేశంలో నీలాంటి వాళ్ళు ఉన్నారా కనీసం రోజు టీవీ అయినా చూస్తావా చూస్తాను హీరో హీరోయిన్లు ప్రేమించుకోవటం చూసావుగా సిగ్గుతో మందార పువ్వులా ఎర్రబడింది లలిత ముఖం లలిత నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీ నాన్నగారితో మాట్లాడాలనుకుంటున్నాను అమ్మో మా నాన్నగారితో ఈ విషయం చెప్పగానే నన్ను పిలిచి అతనితో నీకెలా పరిచయం అయింది అసలు అతని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ ప్రశ్నలతో నన్ను చంపేస్తారు అబద్ధాలు చెప్పటం నాకు అలవాటలేదు నిజం చెప్తే నాన్నగారు మండిపడతారు మా ఇంటికి మాత్రం రావద్దు అంది భయంగా లలిత నువ్వెప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదా ఏమో నాకు అదేం తెలియదు ఆ విషయాలన్నీ మా నాన్నగారే చూసుకుంటారు నీ పెళ్ళి కూడా నేను ఇష్టప్రకారం చేసుకోవా మా నాన్నగారు ఏం చెయ్యమంటే అది చెయ్యటమే నాకంటూ ఇష్టాయిష్టాలేం లేవు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నావా అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా మీకో విషయం చెప్పనా నాకు అసలైతే పెళ్లి చేసుకోవాలన్న ఒపీనియన్ లేదు భర్త అనే వ్యక్తి దయాదాక్షిణ్య మీద ఆధారపడి బ్రతకాలి అవన్నీ నాకు ఇష్టం లేదు నీ అభిప్రాయాలు తప్పు లలిత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అనురాగంగా జీవించాలి కానీ ఒకరి మీద ఒకరు ఆధారపడటం ఏముంది కొన్ని విషయాల్లో భార్య భర్త మీద ఆధారపడటం జరుగుతుంది దాన్ని ప్రేమంటారు ఆ అనుబంధానికి నువ్వు మరో పేరు పెడుతున్నావు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకండి నీకు అక్కర్లేకపోయినా నాకు కావాలి ఎందుకు నీ అమాయకత్వం చూస్తుంటే జాలిపడాలో బాధపడాలో నాకు అర్థం కావటం లేదు నా కోసం మీరెందుకు పడటం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించటం లేదుగా ప్రేమ రుచి తెలియనంతవరకు ఇలానే మాట్లాడతావు ఆ రుచి తెలిస్తే పెళ్ళెప్పుడు చేసుకుందాం అండి అని అడుగుతావు అన్నాడు నవ్వుతూ సిగ్గుతో లలిత తల కిందకు వాలింది కనీసం సిగ్గుపట్టడం తెలిసినందుకైనా సంతోషిస్తున్నాను అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ అంటే నాకేం తెలియదనా మీ అభిప్రాయం నీకేం తెలుసు ప్రేమించటం తెలియదు కనీసం నిన్ను ప్రేమించే మనసుని అర్థం చేసుకోవటం కూడా తెలియదు అందువల్ల నష్టమేముంది మై గాడ్ నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు అర్థం కాకపోతే మానేయండి నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి షాక్ ట్రీట్మెంటా అంది అమాయకంగా లలిత మళ్ళీ నీకో విషయం చెప్తాను నాన్నగారికి ఏమిటి అమ్మాయి గారు రవితేజ గారు నన్ను ప్రేమిస్తున్నారంట రవితేజ గారు ఎంత అందంగా ఉంటారు ఆయన డాక్టర్ అమ్మాయి గారు మా ఇంతమంది మగాళ్ళు ఉన్నారు ఒక్కరంటే ఒక్కరైనా ఇట్లా డాక్టర్ చదివారా ఆయన గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా డాక్టర్ గారు దేవుడు అంటూ దండం పెడుతున్నారు మొన్నటికి మొన్న మా తండాలో వాళ్ళ అబ్బాయికి జబ్బు చేస్తే డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు అదేదో కడుపులో నొప్పంట పొట్ట కోసి ఆపరేషన్ చేశారంటగా డాక్టర్ గారు మా తండా వాళ్ళంతా ఎంత విచిత్రంగా చెప్పుకుంటున్నారో తెలుసా ఆ అబ్బాయి బ్రతికి బ్రతికింది డాక్టర్ గారు ఆపరేషన్ చేయటం నేనంట మీ అమ్మగారికి జ్వరం వస్తే డాక్టర్ గారే నయం చేశారుగా పెద్ద డాక్టర్ అందమైనవాడు ఆస్తున్నవాడు ఎంతమంది అమ్మాయిలకి దొరుకుతాడు అమ్మాయి గారు డాక్టర్ గారు మిమ్మల్ని ప్రేమించడం నిజంగా మీ అదృష్టమే మన ఊళ్ళో ఎంతోమంది బోలడంత పొలాన్ని డబ్బును కఠినంగా ఇచ్చి డాక్టర్ గారికి తమ కూతుళ్ళని ఇవ్వాలని పోటీ పడుతుంటే డాక్టర్ గారు మిమ్మల్ని ప్రేమించడం ఎంత అదృష్టం డాక్టర్ బాబు నన్ను పెళ్లి చేసుకోకపోయినా ఆయన ఇంట్లో పనిచేయటానికి పెట్టుకున్న అదృష్టమే అనుకుంటాను నేనైతే డాక్టర్ గారంటే నాకెంత ఇష్టమో తెలుసా ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను కళ్ళ పగించుకొని చూస్తూ మల్లి మాటలు వింటోంది లలిత అయితే నువ్వే చేసుకో మీరంతా అమ్మాయి గారు ఆకాశంలో చందమామ ఎక్కడ నేల మీద పూచిన గడ్డి పువ్వు ఎక్కడా ఆ బాబుగారు పెళ్లి చేసుకోవటానికి ఎన్నో జన్మల పుణ్యం కావాలి లక్షల కట్నంతో ఏ అందమైన చదువుకున్న అమ్మాయినో చేసుకుంటారు కానీ నా బోటి వాళ్ళని చేసుకుంటారా ఏం టింతగా పొగుడుతున్నావా ఆయన గారిని అంది లలిత నవ్వుతూ అమ్మాయి గారు చిన్నపిల్లల చేతికి బంగారం ఇచ్చినా దాని విలువ తెలియక విసిరి కొడతారు అదే విలువ తెలిసిన వాళ్ళైతే జాగ్రత్తగా దాచుకుంటారు డాక్టర్ గారి గొప్పతనం విలువ తెలియకపోవటం వలన మీరిలా మాట్లాడుతున్నారు కానీ అదే మరొక అమ్మాయి అయితే ఆ క్షణంలోనే ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండేది ఇన్షర్ట్ వేసుకొని స్టెతస్కోప్ పట్టుకొని ఆయన నడుస్తుంటే ఎంతో హుందాగా ఉంటారు మళ్ళీ ఆయన్ని ఇంతగా ఎప్పటి నుంచి చూస్తున్నావు మీ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలోనేగా హాస్పిటల్ ఉంది రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు డాక్టర్ గారిని చూసి మాట్లాడుతూ ఉంటాను ఏం మాట్లాడతారు మా తండవాళ్లకు ఉచితంగా చదువు చెప్తానంటాడు రాత్రిబడికి మా వాళ్ళందరినీ తీసుకురమ్మని చెప్తారు మా వాళ్ళేమో వట్టి మూర్ఖులు డాక్టర్ బాబు లాంటి వాళ్ళు మా వాళ్లను బాగు చేయాలని ప్రయత్నించినా వీళ్ళు బాగుపడటానికి ఒప్పుకోరు ఆ బాబుగారికి ఏమో మా వాళ్ళందరికీ చదువు చెప్పాలని కోరిక డాక్టర్ గారితో నీకు బాగానే పరిచయం ముందే టెన్త్ చదివాను కదా అవి ఇవి అందించడానికి నా దగ్గర ఉద్యోగం చేస్తావా అని అడిగారు నువ్వేమన్నావు ఆయన దగ్గర పనిచేయాలని ఎవరైనా ఉబిలాట పడతారు మా అక్కకు హాస్పిటల్లో పనిచేయడం అంటే భయం నాకు పనుందమ్మాయి గారు నేను వెళ్తున్నాను రవితేజ గారి గొప్పతనం ఏమిటో అందరూ ఆయన్ని ఎంతో గౌరవిస్తారు ప్రేమ ప్రేమ అంటూ మాట్లాడతారు ఆయన్ని ఎంతో గౌరవిస్తారు అనుకుంటూ నవ్వుకుంది లలిత కథ కొనసాగుతుంది